ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి మరి అంతటి మహాభాగ్యం అందరికీ రావాలంటే ఏం చేయాలి మనం తీసుకునేటువంటి ఆహారంలో అమృతం ఉండేలాగా చూసుకోవాలి అమృతం ఎక్కడి నుంచి వస్తుందండి మరి అందరికీ సో అదేం లేదండి మనం తీసుకునేటువంటి ఆహారంలో పచ్చికూరలు పండ్లు ఎక్కువ శాతం ఉండేలాగా చూసుకోవాలి రోజు పచ్చికూరలే తీసుకోవాలంటే బోర్ కదండి మరి మనం మన ఛానల్లో పచ్చికూరల్నే కొంచెం వెరైటీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతం ఈరోజు వీడియోలో మనం సొరకాయతో పెరుగు పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా దానికోసం ఒక లేత సొరకాయ తొక్కు తీసుకుని పెట్టుకోవాలి ఆ తరువాత దాన్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి అందులో ఉండేటువంటి గింజలన్నీ ఒకవైపుకి వచ్చేటట్టుగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు సొరకాయ ముక్కల్ని మనం తురుముకోవాలి ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి సొరకాయ తురుము వేసుకోవాలి మనకి ఎంత సొరకాయ తురుము అయితే వచ్చిందో అంత పెరుగుని తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మూడు స్పూన్ల దానిమ్మ గింజలు ఒక స్పూన్ క్యారెట్ తురుము వేసి బాగా కలుపుకోవాలి ఇందులో సాల్ట్ యాడ్ చేయొద్దండి కానీ మీకు అంతగా అవసరం అనిపిస్తే కొద్దిగా మాత్రమే సైంధవ లవణం యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేస్తే సొరకాయ పెరుగు పచ్చడి రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఎన్నెన్నో వెరైటీస్తో మీ ముందుకు వస్తాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమృతం